ఫ్రెండ్స్ నేను మేము వెల్కమ్ టు నీల్ థాట్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సూజీ ఇన్స్టెంట్ సూజీ ఇగ్లీ అని ఇది ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ అయితే చూసే ముందు వీడియో అయితే చేరొక చూసేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం మరి లెట్ స్టార్ట్ స్టవ్ వెళ్ళుకున్నాను ఇద ఒక పాన్లో ఒక కప్పు సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ ఫ్రై చేసుకుందాం మనం ఇది ఒక వన్ మినిట్ వరకు వన్ టు మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి రవ్వ కొంచెం వాసన వస్తుంది కదా ఏ రవ్వ అయినా సరే మనం చేసుకునే ముందు ఒకసారి ఫ్రై చేసుకుంటే అందులో పచ్చివాసన ఏమైనా ఉన్నా పోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే వెంటనే మాడిపోతుంది రవ్వ కదండి సో వెంటనే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది అనేది ఒక టూ మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా ఇదైతే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడైతే పోపు చే పోపు పెట్టేసుకుందామండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను లెస్ ఆయిల్ పడుతుందండి మనకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు లెస్ ఆయిల్తో బేగ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది చూస్తున్నారు కదా పోపు వేసుకుంటున్నాను పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర దీన్ని ఒక నిమిషం టాస్ అవుట్ చేసుకుందాం ఫ్రై అవుతుంది కదా అలాగే ఇందులో వచ్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు చూస్తున్నారు కదా ఇది కూడా వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు దీన్ని కూడా పక్షం ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదండి మనం వేరే ఇంటిగ్రీంట్స్ కూడా ఇందులో వేసుకుంటాం కాబట్టి ఉప్మాకి సేమ్ ఏవైతే వేసుకుంటామో అవే వేసుకోవాలి మిర్చి అయితే ఇందులో ఆనియన్స్ యాడ్ చేయము మిర్చి జింజర్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా వన్ మినిట్ టాస్ అవుట్ చేసుకోండి పచ్చివాసన పోయి అరోమా అనేది పైకి వచ్చే వరకు మనకి ఫ్లేవర్ అనేది కొంచెం పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అంతే కానీ హైలో హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి ఫ్రెండ్స్ బేగా మాడిపోతుంది అలాగే ఇందులో వచ్చి క్యారెట్ తురుముకున్న క్యారెట్ ఇది కూడా వేసుకుంటున్నాను ఇందులో క్యారెట్ హెల్త్కి కంటికి కూడా చాలా మంచిదండి ఇందులో ఉన్న బీటా క్యారెట్ మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అది విటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతుంది మనకి సో ఐస్కి చాలా మంచిది అలాగే మన స్కిన్ టోన్కి కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా ఇది ఇది కూడా ఒక వన్ మినిట్ మనం ఫ్రై చేసుకుందాం చూస్తున్నారా ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా పచ్చివాసన పొయ్యి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను టర్మిక్ పౌడర్ కొంచెం ఇది మనం కావాలంటే వేసుకోవచ్చండి లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు కానీ పసుపు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది సో నేను వేసుకున్నాను మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి పసుపు కూడా మనకి హెల్త్ చాలా మంచిది కదా సో దేన్ని ఫ్రై చేసుకుంటున్నాము ఇందులో ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకునే రవ్వ అది కూడా ఇందులో వేసుకుంటున్నానండి కదా ఇలా మొత్తం అంతా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అన్ని కలిసేలాగా ఫ్రై చేసుకుందాం చూస్తున్నారు ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నా కూడా ఇందా వేసి కలిపేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను చూస్తున్నారు బాగా కలుస్తున్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి ఈ రెసిపీ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా దీన్ని ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక నిమిషం చల్లారి పెట్టేసుకుందాం ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఒక ఒక టెన్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి చూస్తున్నారా మొత్తాన్ని కలిసిపోయాయి కదా చూడండి ఎంత బాగా కలిసిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి చూస్తున్నారా ఇదే చల్లారిపోయింది మజ్జిగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే పెరుగు అన్న వేసుకోవచ్చు నేను రెండు మిక్సింగ్గా వేశాను కొంచెం పెరుగు కాదు మజ్జిగ కాదు అన్నట్టు మనకి బ్యాటర్ అనేది రెడీ అవ్వాలి కదా సో పెరుగు తీసుకున్నాను కోడ్ ఇదంతా కూడా ఇలా కలిపేసుకుంటున్నాను బాగా కలిసేలాగా దీన్ని మినిమం మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అలాగే వదిలేయాలి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అది పీల్చుకొని మనకి బ్యాటరీ అనేది రెడీ అవుతుంది పర్ఫెక్ట్ బ్యాటర్ కింద అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది వస్తున్నారు కదా దీన్నైతే మనం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అండి మీరు పక్కన ఏదైనా పని చేసుకోవచ్చు ఈ లోపు నానిపోతుంది మనకి ఇదైతే నాకు నానిపోయిందండి చూడండి ఒకసారి మనం ఇందాక కలుపుకున్నప్పుడు కొంచెం పలచగా ఉంది కదా ఇప్పుడు అయితే అయిపోయింది ఇందులో కొంచెం వాటర్ పడుతుంది ఇగ్లీ బ్యాటర్లా తయారు చేసుకోవాలి కదా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఈలోపు ఇందులో కొంచెం అంటే కొంచెం షోడా అండి ఎక్కువ వేసుకోకండి కొంచెం షోడా వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకొని కండెన్సిటీ అనేది మనం చూసుకోవాలి చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకుంటున్నాను మొత్తంగా చూడండి ఎంత బాగా కలిసిపోతుంది అది బ్యాటరీ అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకొని మనం ఏదైతే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి మేము పక్కన పెట్టుకొని ఇడ్లీ ప్లేట్స్ తీసుకుందాం దీనికి గ్రీస్ అప్లై చేయండి అంటే ఆయిల్ ఆయిల్ అప్లై చేయండి దీనికి మొత్తం ఈ గుంటలన్నిటికీ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న సూజీ ఎగ్రీ బ్యాటర్ అనేది ఇందులో వేసుకుంటున్నాను ఇలా మన దగ్గర మనకు ఎంతైతే ప్రిపేర్ చేసుకున్నామో అంతా కూడా అన్నింటిలోనూ ఎన్ని ప్లేట్స్లో వరకు వస్తుందో అన్ని ప్లేట్స్లోనూ వేసుకోండి వేసుకొని ఇది ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ టెన్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇది చూస్తున్నారు కదా ఇప్పుడైతే స్టాండ్లో పెట్టేసుకుందాం చూస్తున్నారా నేనైతే ఇలా పెట్టేసుకున్నాను స్టవ్ వెళ్ళుకుంటున్నాను దీన్ని మీడియంలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చాయో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు ఇవి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఇన్స్టెంట్ సుజీ రవిగ్లీ రెడీ అయిపోయింది నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న కన్సెప్ట్లు కూడా ప్రెస్ చేయండి స్టేట్ స్టే హెల్దీ బాయ్